हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल नेम वच्चेसी चैतन्य व्लॉग्स अंडी। इक्कड वच्चेसी चाइनालो मरो व्याधि अयिते सोकडम अयिते जरुगुतुंदंडि। चाइनालो मरोक इंकोक व्याधि बुबोनिक प्लेग व्याधि अनि चेप्पेसी इंकोक व्याधि अयिते वच्चेसिंदंडि। इप्पटिके करोना तो एंतो बाधपड़ुतू उन्नारु कदंडी जनालु, अयिते वाळ्ळकि इंत कूडा चेवुकेक्किनट्लुगा लेदु। मल्ली इप्पुडु एलकलु तिनडं द्वारा ई व्याधि अनेदि सोकिनट्लुगा तेलुस्तुंदंडि। इधर అన్నదమ్ములకి ఈ వ్యాధి అనేది సోకినట్లుగా తెలుస్తుంది। ఈ వ్యాధి లక్షణాలు అయితే ఇలా అయితే ఉంటాయండి। దద్దులు రావడం, కాలు వాపులు, జ్వరము, బాగా సింథటిక్స్ అయితే ఇలా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది। వీళ్ళ ద్వారా, ఇద్దరు అన్నదమ్ముల ద్వారా ఒక 140 మంది దాకా పట్టుకోవడం ఇలా జరగడం జరిగింది। వాళ్ళని క్వారంటైన్ లో ఉంచినట్లుగా తెలుస్తుందండి। ఇలా కాలు అనేది వాపులు దద్దులు అనేది ఇలా వచ్చేయి। వాళ్ళైతే ఇప్పటికి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది హాస్పిటల్లో ఉండి। ఇలా జరుగుతున్నందుకు మిగతా దేశాలు కూడా చాలా జాగృతగా అలర్ట్గా ఉంటే చాలా బాగుంటుంది। ఇప్పుడున్న కరోనాలో మళ్ళీ ఒకటి వచ్చింది అనుకోండి, చాలా వరకైతే నష్టము అండ్ ప్రజలకు కూడా చాలా వరకైతే నష్టపోతారు। అప్పుడు చైనా వాళ్ళని ఎక్కడికక్కడగా ఆపేసేయాలి। మనం ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లైట్లు కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా ఉంటేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నాను। న్యూస్లో కూడా చాలా వరకు ఇలానే వినిపిస్తున్నాయి, దీని సింథటిక్స్ అయితే ఇలా ఉంటాయి వైరస్ అయితే। చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి। ఇది కూడా ఒక అంటువ్యాధి। ఇప్పుడు కరోనా ఎలా అయితే సోకుతుందో ఇది కూడా అలానే అంటువ్యాధిలానే ఇది ఉంటుందండి। ఇలా సింథటిక్స్ అయితే ఇలా ఉంటాయి। ఇలా జరుగుతున్నందుకు చైనా వాళ్ళు మళ్ళీ వాళ్ళు తినడం ఆపేస్తారా అని అనుకుంటే అస్సలు ఆగడం లేదు। ఏవో ఒకటి తింటూ ఉన్నారు। చైనా వల్లనే మనకు వ్యాధులు అనేవి సోకుతున్నట్లుగా తెలుస్తుంది। చైనాలోనే ఇప్పటికైతే కరోనా ఒకటి, ఇది ఇంకొక వ్యాధి అనేది మూడు వ్యాధులుగా సోకుతున్నట్లుగా, ఫస్ట్ టైం కరోనా అండ్ అవన్నీ వ్యాధులు అనేవి చైనా నుంచే పుట్టుకొస్తున్నాయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। నెక్స్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను।